సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక వెండితెరపై సినిమా అవకాశాలు అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు సుధీర్. ఇండస్ట్రీలో సుధీర్ ఎంతో క్రేజ్ సంపాదించుకోగా ఇవన్నీ ఉన్నపనంగా మల్లెమాల వారి కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇలా ఈటీవీకి దూరమైన సుధీర్ మాలో ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆ ఛానల్లో కూడా సుధీర్ కనిపించడం లేదు. ఇలా పూర్తిగా ప్రేక్షకులకు దూరం అవడంతో అసలు సుధీర్కి ఏమైంది, ఎందుకు దూరంగా ఉంటున్నారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుధీర్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. సుధీర్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే ఆయన బయట కూడా కనిపించలేని పొజిషన్ లో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే కేవలం సుధీర్ బుల్లితెరపై కనిపించకపోవడంతో ఇలాంటి వార్తలు సృష్టించారని, సుధీర్ కు ఏ విధమైనటువంటి సమస్య లేదంటూ మరికొందరు ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. అయితే సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఇప్పటికే ఈ విషయంపై తన సన్నిహితుల ద్వారా తెలిసేది, కానీ స్పష్టత లేకపోవడంతో ఇవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సుడిగాలి సుధీర్ స్పందించాల్సి ఉంది.